నెక్స్ట్ లైన్ యోగి హెల్త్ మేనేజ్మెంట్ ఏంటిది చదవండి సార్ స్ట్రెస్ ఇస్ సైలెంట్ కిల్లర్ స్ట్రెస్ ఇస్ సైలెంట్ కిల్లర్ వాట్ ఇస్ ద సైలెంట్ కిల్లర్ చదవండి బైకి ర్యాపిడ్లీ ఇంక్రీజింగ్ ఇప్పుడు యోగా అంటే యోగా చేయాలని రూల్ ఏం లేదు అబ్యూజింగ్ 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 అవసరానికి మించి మన ఎక్స్పెండిచర్ పెరిగింది ఏంటంటే బ్లడ్ టెస్ట్కి డాక్టర్ చుట్టూ తిరగడానికి మీరు ఈ మీ పాత రిపోర్ట్లు ఏమైనా ఇలా పడేస్తాడు అంతే అరే ఉన్నాయని చెప్తే మళ్ళీ ఎంఆర్ఐ మళ్ళీ సిటీ స్కాన్ మైఏసి ఉన్నవి చూస్తే ఆ డాక్టర్ మీద మీకు నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు నా దగ్గరికి కూడా డాక్టర్లు ట్రీట్మెంట్కి వస్తారు, డాక్టర్ పిల్లల్ని పిల్లల్ని తీసుకుంటే వస్తారు, అది ఇంకో డాక్టర్ ఇంకో పేషెంట్కి చెప్పాడు ఇక్కడ నా దగ్గర పొందితే ఆ కేసు పోయినట్టే వాడికి, వాడు మాత్రం దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడానికి వస్తాడు, వాళ్ళ పిల్లల పిల్లలకి నా దగ్గరికి వస్తాడు, ఎందుకంటే వాళ్ళు మాత్రం మందులు మింగకూడదు, వాళ్ళు మాత్రం ఏ టెస్ట్లకి వెళ్ళకూడదు. సో బికాస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం స్ట్రెస్ అనేది సైలెంట్కి వెళ్ళి అనుకున్నాం, ఒకటి స్ట్రెస్ అనేది వైలెంట్కి వెళ్ళారు ఏం కలరు అలా పట్టబడి పడితే ఇక్కడ థర్డ్ అటాక్ వస్తుంది, ఇక్కడ హార్ట్ అటాక్ వస్తుంది. చూడండి నైట్కి నైట్ హార్ట్ అటాక్ లేదు, నైట్కి నైటే వాంతులు అయిపోతాయి, నైట్కి నైటే బ్లడ్లు వస్తాయి. నెక్స్ట్ రైట్ ఉప్పు కదది జబ్బది, జబ్బు చేసినప్పుడు చిక్ చేసుకోవడం కంటే అంటే అర్థం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు దానం వేస్తుంది అనుకోండి అప్పుడు బోర్వెల్ మిషన్ పిలిపించి డిగ్గింగ్ చేయించి అప్పుడు నీళ్ళు తాగుతారా, ఏం చేస్తే దానం వేసినప్పుడు నీళ్ళు పట్టుకోవచ్చు మనం ముందు ఎప్పుడో ఎప్పుడో 5 ఏళ్ళతో 10 ఏళ్ళకి ఇల్లు కట్టుకున్నప్పుడు మనం బోర్వెల్లో వేయించుకోవాలి, అంటే రేపు ఎప్పుడో జబ్బు వస్తుంది కాబట్టి జబ్బు వచ్చినప్పుడు పుసుక్కుని టాబ్లెట్ మేము చేస్తే బెల్ల 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 అనుకుంటామే, జబ్బు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవడం రెడీ అయ్యమంటే మాటపాటికి జబ్బు వచ్చేస్తుంది, జబ్బు రాకూడదు వస్తే అప్పుడు ఆలోచిద్దాం. అంటే అండి ఆరోగ్యం అంటే ప్రతి ఒక్కరి జన్మ హక్కు, కక్కు కాదు హక్కు అని అది, ఇది గొప్ప సంపద, దీన్ని డబ్బుతో కొనలేవు సైన్స్తో అసలు కొనలేవు. జబ్బులో ఉన్న ఒక్క ఇంటిలో కంటిన్యూస్గా అదే బాధ అదే బాధ అదే కష్టం అదే దరిద్రం, నిరంతరం దానికోసం ఆలోచిస్తుంటారు దీనికి ఏమైపోతుంది అంటావు, దీనికి ఏమైపోతుంది అంటావు, నాయన అయిపోతాడు, అమ్మమ్మ అయిపోతుంది, భయం 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 నిరంతరం బాధలతో బలుస్తాడు. వాళ్ళు అక్కడ ఒంట్లో వాళ్ళకి ఇంట్లో సుఖంగా ఉంటారు, ప్రభాకర్ గారు సుఖంగా ఉన్నారు మీ ఇంట్లో, ఇప్పుడు హ్యాపీగా పడుకుంటున్నారు, జబ్బు దగ్గర వెంటనే డబ్బులు కూడా వస్తాయి, జబ్బు అంటే మన డబ్బులు పాతాయి, ఓకే జబ్బు చేసినప్పుడు చిక్కుతాడు అంటే దాహం వేసినప్పుడు నుయితా ఉంటాం. సో నెక్స్ట్ నెక్స్ట్ వెనక్రా 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 ఆరోగ్య అనే సంపదను యోగిక్ లైఫ్ స్టైల్ ద్వారా పెంపొందించుకోవచ్చు. సో యోగిక్ లైఫ్ స్టైల్ ఏముంటుంది, జబ్బు వచ్చాక తీసుకోవడం కంటే జబ్బు రాకుండా వెంటనే మంచి అంటారు. హోలిస్టిక్ విధానంలో ప్రధానమైన అంశం, హోలిస్టిక్ విధానంలో ప్రధానమైన అంశం ఏంటి, హోలిస్టిక్ విధానంలో జబ్బు వచ్చిన తర్వాత కాదు జబ్బు రాకముందే, ఓకే నెక్స్ట్. అంటే నువ్వు భోజనం కూడా తిని మళ్ళీ భోజనం గురించి చెప్తాం, పంచభాష పరమాణాల గురించి చెప్తాం వినాలంటే ఇంటికెళ్ళి తినకూడదు, విజయాల గురించి చెప్తాను నోరు చొంగ కాచాలి ఇంటికెళ్ళి తినకూడదు, సినిమా గురించి చెప్తాం కుమారి 16 సినిమా చూడకూడదు, ఈ చోతోటి విని ఈ చోతోటి వదిలేయాలి. కొత్తలు అయితే సిగ్గు లేక తెలియక అనుకోవచ్చు, ఇప్పుడు సిగ్గు పడాలి, ప్రాక్టీస్ చెప్పితే పడాలి, నేను ఒకరోజు ప్రాక్టీస్ చెప్పితే నాకు కూడా బాగుండదు, ఓకే నెక్స్ట్. సో హోలిస్టిక్ హెల్త్లు ఏముంటాయి, ఇది ప్రధానమైన ఇంపార్టెంట్, హోలిస్టిక్ అంటే డబ్ల్యూహెచ్ఓ డెఫినేషన్, డబ్ల్యూహెచ్ఓ డెఫినేషన్, డబ్ల్యూహెచ్ఓ డెఫినేషన్ ఏమంటాడంటే మనిషి ఆరోగ్యంగా జబ్బుంటే జబ్బున్నట్టు కాదు. ఏంటంటే ఒకటి శారీరక ఆరోగ్యం చదవండి, శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, సాంఘిక ఆరోగ్యం, ఉద్వేగపరమైన ఆరోగ్యం, స్పిరిచువల్ ఆరోగ్యం. శారీరక ఆరోగ్యం అంటే ఫిజికల్గా జబ్బు వచ్చినట్టు జబ్బుందని అందరికీ తెలిసిపోతుంది, వాటే పట్టి
మెంటల్ హెల్త్ మన పదేదారికి నుంచి ఏడాదారికి 17 వరకు మెంటల్ హెల్త్ వీక్ అయ్యింది. అండ్ సాంఘిక ఆరోగ్యం అంటే కులాలు మతాలు తక్కువ పెద్దవాడు సన్నాసి అడవి అటు బక్కడు ఇటు పొట్టాడు బ్లాకీ ఇటువంటి బ్యారియర్స్ ఉండకూడదు. అలా ఉందా మన భారతదేశం కానీ ఇండియా కానీ? దీన్ని బట్టి ఏమవుతుంది? ఉద్వేగపరమైన ఆరోగ్యం, ఎమోషనల్ వెల్బీయింగ్ అంటే అర్థం ఏంటి? మూడు పిల్లలు ఆత్మీయత అనురాగాలు ఉన్నాయా? అమ్మా నాన్న ఆత్మీయత అనురాగాలు, పిల్లలు తల్లిదండ్రులు ఆత్మీయత అనురాగాలు అంట. ఆర్ యూ ఫీలింగ్ హ్యాపీ? ఎమోషన్ ఆనందంగా నవ్వుతూ నవ్వుతూ ఆత్మీయత ఉందా? అది ఎంతమందికి ఉంది? డబ్బు లేకపోతే డబ్బులు నడుపు, డబ్బు వచ్చేసింది. ఎంతమంది ప్రేమాత్మీయతతో ఉన్నారు? అంటే మన ఆరోగ్యం లేవడే కదా అర్థం. లాస్ట్ స్పిరిచువల్ అంటే కొంచెం మొక్కలు నీళ్ళేయడం, కాస్త పుస్తకాలు చదువుకోవడం, కాస్త మ్యూజిక్ వినడం, కాస్త దేవుడు దండం పెట్టుకుంటే దండం పెట్టుకోవడం, ఆ తాతకి చదవాలని పెట్టడం చదువుకోవడం, ఏమైనా నాలుగంటలు ప్రసంగాలు వినడం, ఇదంతా స్పిరిచువాలిటీ కాదు. ఈ మన ఆలోచించి ఎక్కడ ఆలోచిస్తాం? కాళ్ళు నొప్పి వస్తే పరుగో పరుగు తోడాడు డాక్టర్ దగ్గరికి. మైండ్ నొప్పి వస్తే నేను పిచ్చిదాన్ని అనుకుంటారా? సాంఘిక ఆరోగ్యం కులం మాత్రం ఇప్పటికి ఉంది. నేను ఎప్పుడు కూడా నా అప్లికేషన్లో నా చిన్నప్పటి వరకు క్యాస్ట్ కాలం గీత, రిలీజియస్ కాలం గీత, నేషనాలిటీ ఇండియా, అది మాత్రం కలెక్ట్ చేస్తాను. ఐ హావ్ నో క్యాస్ట్, ఎవరన్నా ఓకే నాకు. నువ్వు ఎప్పుడైతే కలెక్ట్ చేస్తావో నీకు ఇంకా క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కడ ఎడుతున్నట్టే గుండెల్లో కూర్చి కూర్చి చంపుతుంది, రే 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 పాట పాడుతుంది దాని కలిసి. సో యు నాట్ సోషల్లీ హెల్దీ, లేవు తక్కువ ఎక్కువ నీకు ఉన్నాయి. ఉద్వేగం బాగున్నావా? బాగున్నావా? నోటంటే బాగున్నానని చెప్పడం కాదు, లోపల బాగున్నానని ఫీలింగ్ నీకు ఉందా? అసలే బాగాలేను, అందంగా లేను, పాట నీకు రావడం లేదు, వస్తుందా కదా? ఫైనల్లీ స్పిరిచువల్. నెక్స్ట్, సో వైకిక్ ఎంతమైన ఇప్పుడు అది డబ్ల్యూహెచ్ఓ, డబ్ల్యూహెచ్ఓ అది ఇప్పుడు 100-200 సంవత్సరాలు ఏదైతే చెప్పాడో అది 5,000-6,000 సంవత్సరాల క్రితం మన భారతదేశంలో సేమ్ పదాలు ఉంటాయి. చూడండి చదండి, యోగిక్ హెల్త్ మేనేజ్మెంట్ అనేది హోలిస్ట్ యోగ, మనిషి కింద స్థాయి నుండి అద్భుతమైన ఆనందం సాధన సాంప్రదాయ యోగాలో 5 C's, ఇంగ్లీష్ లో 5 C's, పంచ కోశాలు, పంచవర్ష ప్రణాళికలు, పంచేంద్రియాలు. పంచు కొడితే అటు పీకితే పళ్ళు చేతులకు వచ్చేస్తాయి. ఏంటి అంటారు పంచ పంచభూతాలు? పంచభూతాలు ఎవరన్నా అడిగారట ఒక ఆయన, ఎవరు సార్? ఫస్ట్ భూతం ఏమిటంటే రెండో భూతం, రెండు మూడో భూతం బాసళ్ళు, బాసండి నాలుగో భూతం ఇలా ఇలా చెప్పారు అనమాట. ఆ భూతాలు కాదు. ఏంటి ఏ భూతాలు పంచభూతాలు అంటే చెప్పు. అమ్మో కనిపించు నాలుగే సార్ యాంకిరి యాంకిరి యాంకిరి. ఓకే రైట్. సో అది నెక్స్ట్ పంచకోశాలు ఏముంటుంది? ఒకటి అన్నమయ కోశ. అన్నమయ కోశం అంటే ఏంటి? ఫిజికల్ బాడీ. ఫస్ట్ మనం బాడీ కనిపిస్తుందా లేదా తిన్నది? లోపల గడ్డి వెళ్ళాలి కదా, వెళ్ళాలి కదా. అది లేకపోతే బతుకుతామండి? ప్రపంచంలో ఏది లేకపోయినా సార్ ఈ డస్ట్బిన్ను దీన్ని నింపబోతే కుదరదు. నెక్స్ట్ ప్రాణమయ కోశం. ఒకసారి ముక్కు మూసుకోండి. నేను ఎవరో అన్నారు ముక్కు మూసుకుంటే చచ్చిపోతే ఎలా ఉంటుందని ట్రై చేశానండి. ముక్కు మూసుకున్నాను నేను, నేను చచ్చిపోలేదని భయం వస్తుంది, పెట్లో ముక్కు తీసేసారని వాళ్ళు చెప్పారు. అంటే ప్రపంచంలో మనిషి అసలు భూమి మీద ఎందుకు జీవి ఉందంటే గాలి ఉంది కాబట్టి. గాలి లేకపోతే మనిషి బతకండి, ఒకసారి ముక్కు చూసుకోండి. భోజనం లేకుండా 55 రోజులు బతకచ్చు, నీళ్ళు లేకుండా 1 రోజు 2 రోజులు బతకచ్చు, గాలి లేకపోతే 2-3 నిమిషాల తర్వాత పత్రికలు ఏమైనా వస్తారు చివరి శ్వాస వదిలాడు. మహానుభావుడండి, చివరి శ్వాస వదిలేడు అంటే లాస్ట్ బ్రీతింగ్ ఈజ్ బ్రీత్ అవుట్ ఇస్ డెత్. అంటే ఇప్పుడు మనం జీవించున్నామంటే దానికి కారణం అండి గాలి పెంచుకోవడమే. అట్లీస్ట్ ఇదే పెంచుకుంటావా, లేకపోతే ఈ చేతుడు తెలుస్తావా?
అంటే వైటల్ ఎనర్జీ బాడీ ఇతోట్ ఆక్సిజన్ కెనాట్ డూ ఎనీథింగ్. నెక్స్ట్ మనోబైకాస్ మైండ్ మనసు ఉందా? మనసు గతికింతే మనిషి బ్రతుకింతే ఏమైంది చెప్పండి? మనసు బాగాలేకపోతే ఏమవుతుంది? శరీరంలో అన్ని అన్ని భాగాలు రిపీటెడ్ గా ప్రాబ్లమ్స్ వచ్చుకొచ్చుంటాయి. రిపీటెడ్ గా ప్రాబ్లమ్స్ తీసుకుంటారు. వీడియో రన్ అవుతుంది కదా, అందుకు మధ్యలో ఆల్రెడీ వచ్చేస్తాయి. మెంటల్ బాడీ అంట, మెంటల్ బాడీ. నెక్స్ట్ విజ్ఞానమయ కోసం పడుతుంది. విజ్ఞానమయ కోసం ఇంటలెక్చువల్ బాడీ థైరాయిడ్ గ్రంథికి ఒక ఐడిన్ అనే ఉప్పు లోపిస్తుంది. ఈ లోపాన్ని చిన్న ఉప్పుగా తీసుకుంటే మన పిల్లలు మనకంటే ఎంత పడుకుంటారు. మనం ఎలా ఉన్నాం? పొట్టాడు. మన పిల్లలు ఎలా ఉన్నారు? పడుకోడు. దానికి దీనికి కారణం ఏంటి? ఒక చిన్న ఉప్పు. అంటే ఒక ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఎలా తగ్గుతుంది, దాని పరిష్కారాలు ఏంటనేది తెలుసుకోవడమే నీ బ్రెయిన్ ఉపయోగించడం విజ్ఞానమయ కోసం. ఇంటలెక్చువల్. నెక్స్ట్ ఆనందమయ కోసం. ఆల్వేస్ కష్టం వచ్చినా సుఖం వచ్చినా నేను బాగుండాలి. ఆనంద లహరి, ఆనంద లహరి. ఎప్పుడు కూడా అండి ఫీలింగ్ గుడ్ ఫ్యాక్టర్ అంటారు. ఫీలింగ్ గుడ్ ఫ్యాక్టర్. ఈ ఫ్యాక్టర్ ఎవరికైతే ఉందో వాళ్ళల్లో ఎలా ఉంటాయంటే ఉందేలే మంచి రోజు ముందు ముందు కానీ ఫీలింగ్ తోటి ఉంటారు. ఆల్వేస్ వాళ్ళ కష్టాలు వస్తూనే ఉంటాయి. అంటే అలా అనుకున్న వాళ్ళ కష్టాలు రాదని కాదు, కష్టాలను పరిష్కరించుకునే శక్తి వాళ్ళకి పెరుగుతుంది. ఆనందం, బ్రహ్మానందం, పరమానందం అంటాం ఆ ఫీలింగే ఇది. ఈ ఐదు ఉన్నవాడు కళ్ళల్లో గ్లో ఉంటుంది, ఆనందం ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. పూర్వకాలం యోగులన్నీ ఇవన్నీ పొందేవారు. ఇప్పుడు యోగులందరూ 10,000-20,000 ఎకరాలు పొందుతున్నారు. పేద పేద కాస్ట్లీ కాస్ట్లీ బిల్డింగ్లే ఉంటారు వాళ్ళు. యోగులు కాదు భోగులు, మన రోగులు. నెక్స్ట్ రైట్ అన్నమయ కోసం గురించి చూద్దాం. అన్నమయ కోసం పైనుంచి కింద వరకు ఏముంది? ట్రాక్ ఉంది. ఏం చేస్తే అన్నమయ కోసం ఆరోగ్యం ఉంటుంది? ఒకటి యోగాసనాలు. మీకు యోగా అంటే ఇష్టం లేదో అనుకుందాం, ఎక్సర్సైజ్ చేసుకోండి, వాకింగ్ చేసుకోండి, మొక్కలకి నీళ్ళు అయింది, కుక్కల్ని తీసుకెళ్ళండి, మెట్లు ఎక్కి దిగండి, కూర్చోండి, బరువులు మొలండి, ఎనీథింగ్ ఎనీథింగ్. సో ఆటోమేటిక్ మీకు ఏమవుతుందంటే శరీరానికి ఏదో ఒక ఇది వచ్చిన వెంటనే ఆటోమేటిక్గా తెలియకుండా మీకు ఎనర్జీ వచ్చి కూర్చుంటుంది. నెక్స్ట్ సవాసం లేదా రిలాక్సేషన్ ప్రాక్టీస్. మైండ్కి ఏం కావాలి? రిలాక్సేషన్ కాదు. ఉందా మనకి? లేదు. మనసు ఎలా ఉంది? చిప్స్ తింటే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. ఇప్పుడు కూడా పూర్వకాలం కవి చెప్పాడు, బుర్ర ఎలా ఉంది ఏంటంటే ఎరగలు పెట్టుకుని తిప్పుతుంటే లోపల ఉన్న వేవైతేనే కర 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 ఉంటుంది, మినుములు గిరుములు అలాగే అయిపోతుంది బుర్ర. అలాగే సుమతీసతకాల అంటే కూడా అన్నాడు, పంటలోని రాయి చెవులోని జోరీగా విశ్వదాభిరామ వింటే వింటే పోతే పేమన శతకంలో. ఈ శతకాలు అన్నింటే హిందీలో కావచ్చు, తెలుగులో కావచ్చు, సంస్కృతంలో కావచ్చు, శతకాలు చెప్పినవన్నీ కూడా ఇవే. అప్పుడు కూడా మనసు బాగాలేదు, ఇప్పుడు మనసు బాగాలేదు. అప్పుడు మనసు బాగాలేకపోవడం కులం మతం రంగు రుచి కాలం. ఇప్పుడు టీవీలు, సెల్ ఫోన్లు, ఇంటర్నెట్లు, ఇంటర్నెట్లు, తొంటర్నెట్లు, అన్ని నెట్లే. నెట్ అంటే వాళ్ళ ఒక్కసారి అయితే గిలగిలగిలా తొట్టేసుకుంటాం అంత. దాంట్లో పడ్డాడు ఎవడు బయట రాలేడు. పడితే పోయినట్టే ఆ పడత పాట వస్తుంది వెనకాల, పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు అంత అవసరం మనకి. దాని నుంచి బయటకు వచ్చేస్తే చేపల. నేను చెప్పాను ఎప్పుడు సెల్ ఎలా వాడాలి, అది సెల్ ఫోన్ కాదు సొల్లు ఫోను. ఎంత వాడాలి? ఉప్పులో వాడాలి. ఉప్పు ఎక్కువైన ప్రాబ్లమే, తక్కువైన ప్రాబ్లమే. ఎంత ఉప్పు వేసుకోసారి చూద్దాం, ఎంత గంట సెల్ ఫోన్ నెట్ ట్యాబ్ ఇంటర్నెట్ వాడాడు ఎంత ఉప్పు వేసుకోవాలి, రైస్ ఎంతో అంత. ఓన్లీ మొగుడికి పిల్లలకి ఒకసారి కాల్ చేసి పెట్టేస్తే ఎంత ఉప్పు వేసుకోవాలి. మొగుడు తను గంట మాట్లాడతానంటే అది సోదే ఎవరితోటో ఎక్కడలేదు, ఇంట్లో ఎవరితోటైనా సరే ఎక్కువ రెండో ఇటువంటి వాటి కోసం కాదేమో, ఎంత అవసరం అంత. ఓకే సో క్రియలు ఏంటండి? ముక్కుని క్లీన్ చేసడం, బాడీని క్లీన్ చేయడం, క్లెన్సింగ్ ప్రాసెస్ని క్రియలు అంటారు. క్లెన్సింగ్ ప్రాసెస్ బాడీని క్లీన్ చేసేది. అండ్ ఆల్సో సాత్విక ఆహారం లేదా తాజా మంచి ఆహారం తీసుకోవాలి.
తాజాగా ఉండే తీసుకోవాలి. నిల్వ ఉన్నవి కాదు, బ్రెడ్ నిల్వ ఉన్నది, కోకు 3 నెలల క్రితం తయారు చేశారు, పిజ్జా 6 నెలల క్రితం తయారు చేశారు, బ్రెడ్ 20 రోజుల క్రితం తయారు చేశారు, జామ్ కాఫీకి జామ్ అయిందన్నాడట, బ్రెడ్ అది అడిగారు కాదు, బ్రెడ్ కానీ జామ్ కానీ ఇప్పుడు తయారు చేసింది కాదు, అమ్మంటున్న పప్పు ఇప్పుడు తయారు చేస్తారు, అది ఇప్పుడు తయారు చేస్తారు. మరి బయట కోకు పెప్సీ సెవెన్అప్ ఏవైతే ఆర్టిఫిషియల్ డ్రింక్స్ ఉన్నాయో అవి ఎప్పుడో తయారు చేస్తారు. నిలవన్న పదార్థాలు తినకూడదు, ఆరోగ్యంగా ఉన్నవి ఉండాలండి. ఓకే, ఇది అన్నమయ్య కోసం. దీంట్లో ఎవరైతే ఇవన్నీ చేశారో వాళ్ళందరూ స్టెప్ 1 క్లియర్ అయిపోయారండి. దీంట్లో అన్ని చేసిన చేతులెత్తుకోవచ్చు, కొన్ని చేస్తాం కొంత వస్తుంది ఆరోగ్యం, ఎంత చేస్తే అంత. నెక్స్ట్ నెక్స్ట్ రెండోది ఏంటి, ప్రాణమయ కోసం. ప్రాణమయ కోసంలో ప్రాణాయామ ఆర్ ఆర్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామం లేదా బ్రీతింగ్ ఎక్సర్సైజ్. అసలు ప్రాణాయామం అంటే ఏంటి, 3 భాగాలు ఉంటాయి. 1 పూరకం గాలి పీల్చడం, 2 రాచకం గాలి వదలడం, 2 మధ్య ఉంటుంది కుంభకం అంటే రిటెన్షన్ ఆఫ్ ద బ్రెత్, 1 ఇన్హలేషన్ పీల్చడం అంటే, రాచకం అంటే ఎక్సలేషన్, 2 మధ్య ఉంటుంది రిటెన్షన్ ఆఫ్ ద బ్రెత్. కుంభకం కుంభం తింటాం అంతే మనం, ఈ 3 కలిపితే గాలి ఎంత బ్రహ్మాండంగా ఆక్సిజన్ తీసుకుంటే అంత గొప్పగా మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే మనం తిన్న భోజనాన్ని ఆక్సిజన్ బర్న్ చేస్తేనే శక్తి వస్తుంది, ఆక్సిజన్ లేకుండా మాకు మార్కులు ఎక్కువ వచ్చాయంటే కుదరదు. ఓకే, నెక్స్ట్ మనమేమాకాశం, ధ్యానం కానీ ధారణ కానీ ఆధ్యాత్మికంగా చూసుకుంటాడు. సో ధ్యానం కానీ ఆధ్యాత్మిక సంపర్ కానీ మెడిటేషన్ చేయడం కానీ ప్రాణాయామం చేయడం కానీ, ఆలేకుంటే మీకు దేవుణ్ణి నచ్చితే ప్రేయర్ చేసుకోవడం కానీ, లేదనుకుంటే ఏమీ లేకపోతే చిన్న మ్యూజిక్ పెట్టుకుని మనం చెప్పాను సులభం ఆయన కొంటలంటే చేయడం, ఏది చేస్తారో మనసుకు సంబంధించింది అది సెల్ఫీపన. ఇక్కడ ఎందుకు సెల్ఫీపన్ చెప్పలేదంటే ఇది ట్రెడిషనల్ కాబట్టి ఆ పదం ఉపయోగించలేదు, మోడర్న్ మెథడ్స్ మీకు చాలా నేర్పాను. ఏదైనా సరే మనసు కోసం చేయాలి, ఇదే చేయమని కాదు నా ఉద్దేశం, మనసు కోసం ఏదైతే అది. ఓకే, నెక్స్ట్ విజ్ఞానమైక ఇంటలెక్చువల్ బాడీ. వివేకానందుడు ఒక విషయాన్ని ఎన్లైట్ చేశాడు, అర్జునుడు కన్ఫ్యూజన్లో ఉన్నాడు, శ్రీకృష్ణుడు ఏం చేశాడు ఎన్లైట్ చేశాడు, బుద్ధుడు ఒక విషయం ఎన్లైట్ చేశాడు, గాంధీ ఒక విషయం ఎన్లైట్ చేశాడు, సైంటిస్ట్ విషయం ఎన్లైట్ చేస్తారు, ఇది చేయాలి ఇది చేయకూడదు, ఇది చేస్తే ఈ ప్రాబ్లం వస్తుంది, ఇది చేస్తే ఈ ప్రాబ్లం వస్తుంది, ఇది చేస్తే ఆరోగ్యం వస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది అంతా విజ్ఞానమై కోసమేగా. సో ఎవరైతే ఈ ప్రాబ్లం ఇది కారణం ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అని అన్నామో అలా పాటిస్తే ఆరోగ్యవంతులు. నాకు కూడా 2 చెవులు ఉన్నాయి, ఈ చెవితో వింటే ఈ చెవితో వింటే ఏమవుతుంది మ్యాటర్, అది అంత అయిపోయింది ఫినిష్. నీట్లో రాసినట్టే ఇసుకలో రాసినట్టే వాళ్ళేమో సక్సెస్ అవ్వరు, బట్ విన్నప్పుడు మాత్రం భలే 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 బాగా కదా, జోకులు వేస్తారు కదా, భలే 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 ఆ భలే భలే. ఎందుకు ఇంటికెళ్ళి బాగా చేసి మొక్కలో నాకు రంగు రుచి చిక్కదాన్ని కనబడితే నేనంటాను భలే 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 అని, బాలే 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 అంటాను, లేకపోతే బాగుందా బాలే బాగుంటే భలే అంటాను, భలే కావాలా బాలే కావాలా. ఓకే, నెక్స్ట్. సో ఇంటలెక్చువల్ బాడీ అంటే సమస్యను విశ్లేషించి అర్థం చేసుకుని ముందుకెళ్ళడు, అదే జ్ఞాన యోగ. అర్జునుడు కూడా మహామహా యుద్ధవీరుడు, ఆ యుద్ధవీరుడు కూడా డౌట్లు వచ్చేసింది, ఇంపార్టెంట్ డౌట్లు, దాని పేరు కన్ఫ్యూజన్. కన్ఫ్యూజ్ అయితే ఫీజు కొట్టేస్తుంది, కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ ఆఫ్ విజన్ తీసుకున్నాడే భారతీయత అంతా. ఇప్పుడు నేను చేసేది కూడా భారతీయతే, ఆధునిక భారతీయత. కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ ఆఫ్ విజన్ తీసుకుంటే అతను గొప్పవాడు వస్తాడు, ఈవిడ గొప్ప ఇతను గొప్పవాడు వస్తాడు, ఆవిడ గొప్పదవుతుంది, ఈ గొప్ప వెళ్ళదు, ఆ ఉన్నంతలో బాగుంటాం. అందరూ గొప్పవాడు అనే కోరికలు పెట్టుకోవచ్చు, బట్ ఉన్నంతలో బాగుంటాం. ఓకే, నెక్స్ట్ జ్ఞాన యోగ, యోగ ఆఫ్ నాలెడ్జ్. నెక్స్ట్ ఆనందమయ కోసం. శ్రీకృష్ణుడు చూడండి, ఆల్వేస్ బీ హ్యాపీ, ద బ్లిస్ బాడీ అంటే అర్థం ఏంటి. ఇక్కడ శ్రీకృష్ణుడు ఒకసారి క్రికెట్ మ్యాచ్కి వెళ్ళాడనమాట, పాకిస్తాన్ వాళ్ళకి ఇండియాకి జరిగే క్రికెట్ మ్యాచ్కి వెళ్ళాడనమాట, ఫుడ్ తీసుకుని వెళ్ళాడు కూడా మంచి ఊపుతో, కాస్త మొఖానికి ఫేషియల్ అది చేయించుకుని మస్తాల్ అది చేయించుకుని అందంగా బ్యూటీగా తయారు, అమ్మాయి కూడా మంచి బ్యూటీ వెళ్ళాలని ఉద్దేశం వెళ్ళాడు. సరే అక్కడికి వెళ్ళాక
భారతదేశంలో ఫస్ట్ వాడు కొట్టాడు సచిన్ టైలర్కి, క్యాష్ షార్ట్ హై అన్నాడు. మరో మరో అని ఇక్కడి నుంచి ఎంకరేజ్ చేశాడు. ఇండియన్స్ ఏం కొట్టినా ఎలా కొట్టినా బ్రహ్మాండంగా చేశాడు. మా పక్కన శ్రీకృష్ణుడు అన్నాడు, మీ పక్కన అల్లా అన్నాడు అన్నట్టు వీళ్ళు చాలా 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 మెచ్చిపోయి మరీ ఆడేశారు. ఇప్పుడు ఇల్లు అంత అవుతుంది, రన్స్ బాగా తీశారు. ఇప్పుడు ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు పాకిస్తాన్ అని ఒంటి వచ్చింది. పాకిస్తాన్ ఎలా ఉంటారు? ఇండియన్ దేశిస్తాన్ అంటారా లేదా? ఇప్పుడు అక్కడ ఎవడో క్రికెట్ బీపీకెట్ క్యాష్ షార్ట్ అన్నాడు శ్రీకృష్ణుడు. ఇంకో క్రికెటర్ వచ్చాడు, వాడు కొట్టాడు, రన్ అలా రన్ తీసేస్తున్నాడు. ఏం కొడుతున్నారు? క్యాష్ షార్ట్ ఆ బల్లె 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 కూర్చో అని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇది ఎక్కడ కొడారు బాబు? ఇండియా వాళ్ళు ఆడేటప్పుడు ఎంకరేజ్ చేస్తున్నాడు, పాకిస్తాన్ వాళ్ళు ఇండియా వాళ్ళు చేస్తారు. ఇమీడియట్ గా టీవీ వాళ్ళు ఉంటారా, ఈ టీవీ చివరి టీవీ ఉప్పు టీవీ అని అందరూ వచ్చి మీరు ఏ పక్షం అని చెప్పేసి ఇంటర్వ్యూ చేశారు. అసలు మీరు క్రికెట్ వచ్చారు, టికెట్ కూడా తీసుకున్నారు, 10 ఏళ్ళ పాటు టికెట్ తీసుకున్నారు, అందంగా తయారయ్యారు, ఏసీ గ్యాలరీలో కూర్చున్నారు. ఓ పక్కనేమో ఇండియా ఆడుతుంటే చప్పట్లు కొట్టారు, ఓ పక్కనేమో పాకిస్తాన్ ఆడుతుంటే చెప్పుకుంటారు. అసలు ఇండియా పక్షమా పాకిస్తాన్ పక్షం ఎవరు చెప్పారు? నేను కొనుక్కున్న 10,000 రూపాయలు సెపరేట్ కింద పూర్తి ఎంజాయ్ చేయడానికి వచ్చాను. నేను ఆటపక్షం, పాకిస్తాన్ ఆడితే నాకేంటి, ఇండియా ఆడితే నాకంటే అండి, ఎవరు ఆడినా సరే 2 వేల ఆటను పూర్తి అందేది. ఎందుకంటే 5,000 టికెట్ కొనుక్కోలేదు కదా, 10,000 టికెట్ కొనుక్కోలేదు. అది ఒక పక్షం అయితే 5,000 రూపాయలు వెళ్ళామంటే వస్తుంది. అంటే ఆనంద పడాలి అనుకున్నప్పుడు చెస్ లో ఓడిపోయినప్పుడు అది ఎత్తేసాడు, విపత్తి అయ్యాలి. వాడు ఎత్తేస్తాడు, అయి బొబ్బాయి వాడు ఎత్తేయకూడదు 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 అంటే చెస్ ప్లేట్ ఎత్తేయాలంతే. ఆటెందుకు? మ్యాథ్స్ లో ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తున్నావు, కష్టం ఇచ్చినప్పుడు అలా సాల్వ్ చేయాలి. అమ్మ బాబు భగవంతు నాకు ఇన్ని కష్టాలు ఇచ్చేసావండి, మరి పక్కవాడికి ఎత్తాడు నీకు డబ్బులు కావాలా? ఇదన్నా బాగుందా? నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్ని పరిష్కారాలు అంతే. ఎంత చెస్ ఆడితే అటు నుంచి ఎంత ఎత్తేస్తే అంత గొప్ప పయ్యెత్తగల శక్తి నీకు వస్తుంది. నువ్వు ఎత్తేస్తావు, వాడు ఎత్తేయకూడదు ధనం పెడితే వాస్తు చూపించుకుంటే 250 రూపాయలు 50 రూపాయలు పగడం ఎంచుకుంటే ఆడు ఎత్తాడు మానేస్తే ఓడిపోయినట్ట, వాడు నెగ్గినట్టే వాడిని ఓడిపోయాడు అనుకోండి. నువ్వు నెగ్గినట్టు కాదా? ఎందుకంటే ఆట ఆడలేదు నువ్వు, ఆట మధ్యాహ్నం అనిపించాలి. ఆ కష్టం తర్వాత వచ్చే సుఖం ఉంటుంది చూసారా, 9 నెలలు 10 రోజుల తర్వాత నువ్వు పుడితే మీ అమ్మ ఆనందం ఉంటుంది చూసారా, అది రియల్ ఆనందం. కష్టం తర్వాత సుఖం. సో ఆనందాలు ఆడేటంటే అది కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆ పనిని ఎంజాయ్ చేస్తూ చేయాలి. అంతేగాని నాకు 1 కోటి రూపాయలు వస్తే ఆనందం అంటే ఈ లోపల ఆనందంగా లేనట్టే కదా అర్థం. మా అబ్బాయి ఐఐటి సీట్ వస్తే ఆనందం అంటే ఈ లోపల ఆనందంగా లేనట్టే కదా. మా అమ్మాయి మెడిసిన్ సీట్ వస్తే ఆనందం మధ్యలో ఆనందంగా లేనట్టే కదా. నేను విజయవాడ వెళ్తే ఆనందం, విజయవాడకి వైజాగ్ మధ్య ఎన్ని ఆనందకర విషయాలు ఉన్నాయి. నేను ఊటీ వెళ్తే ఆనందం, ఊటీకి ఇక్కడికి మధ్య ఏమీ లేవా మంచివి, ఇవన్నీ మిస్ అయిపోతున్నారు. మా అబ్బాయి పలాన ప్రాబ్లం తోటి వచ్చిన అది తగ్గితే ఆనందం, మరి ఈ లోపల వచ్చినవో వదిలేస్తావా? ప్రతి దాన్ని ఎంజాయ్ చేయడమే ఆనంద లారీ. దీని ఏమంటారు? ఫీలింగ్ గుడ్, ఫీలింగ్ గుడ్. ఎప్పుడైతే బాగా ఫీల్ అయ్యామో వాడు అనొచ్చు సరే మందు కొడితే చాలా ఫీల్ అవుతారు, సరే గంట మందు కొడితే బాగా ఫీల్ అవుతా, మన్నాడు బాగా ఫీల్ అవుతావా? మన్నాడు కూడా బాగా ఫీల్ అయితే ఆనంద లారీ కింద లెక్క. సరే బిర్యానీ తింటూ బల్లె 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 అంటారు, సరే సంతోషం. మన్నాడు లెటర్కి వెళ్ళేటప్పుడు బాగా ఫీల్ అవుతావా? ఎటువంటి ఫుడ్ అటువంటి యాట్, అంటే ఎటువంటి ఫుడ్ అటువంటి యాట్, అంటే తిన్నప్పుడు ఆనందం కాదు, తిన్న తర్వాత కూడా ఆనందంగా ఉండాలి. పరీక్షలకు వెళ్ళినప్పుడు భయపడ్డం కాదు, పరీక్షలను కూడా ఎంజాయ్ చేస్తూ రాయాలి. అయ్యో బాబో టెన్షన్ కాదు, అటెన్షన్, ఇట్స్ నాట్ థ్రెట్, ఇట్ ఇస్ అ టెస్ట్. నిరంతరం ఆనందం లోపించబట్టే డబ్బు ఉన్నవాడైనా డబ్బు లేకపోయినా ముఖంలో పుచ్చంకల్లా తయారే, కానీ నవనవలాడే వంకాయల్లా లేవు. ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలి? ఆనంద లారి, ప్రేమ లారి, సౌందర్య లారి, లుకింగ్ గుడ్, ఫీలింగ్ గుడ్, బియ్యం గుడ్. ఈ 3 గుడ్లు అంటే జీవితం వెరీ 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 గుడ్, లేకపోతే గాడిద గుడ్డు. గాడిద గుడ్డు ఎప్పుడైనా చూసారా? గాడ్ ద గుడ్, దేవుడు మంచివాడు అని అర్థం. చెప్పే వాళ్ళు చెప్తారు.
సో ప్రత్యాశలో పనిలో ఆనందాన్ని ఫీలింగ్ పొందడం కర్మయోగ. చేసుకుంటూ పో, నీ పని ఏంటి, జస్ట్ డూ ఇట్, నువ్వు చెయ్యిందే అమ్మో ఇలా తిట్టి ఏమవుతుందో అలా చెప్తా ఇలా ఆలోచించుకు నువ్వు నీ జీవితం చిరిగిపోతుందే, నువ్వు చెయ్యి, నీ రిజల్ట్ ఎలా వస్తుందో అర్థం చేసుకో. నేను ఆల్రెడీ ఇందాక ఒక ప్రోగ్రామ్ లో చెప్పాను మ్యాజిక్ ట్రీ, జపాన్ మ్యాజిక్ ట్రీ గురించి. మరి ఈ రోజు విత్తనం నాటేసి వెంటనే నాలుగు రోజుల్లో ఫలితం రాలేదా రాలేదని గోయితే మరీ చూసేద్దాం. పిచ్చి మొక్క అయితే రెండేళ్ళు వచ్చేస్తుంది, వరి అయితే రెండున్నర ఏళ్ళు ఫలితం కావాలి. ఓపిక లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఎంత బిజినెస్ అనుకుంటాడు, ఒకడు మొక్క వేస్తాడు సంవత్సరానికి ఏమీ అదకలేదు, రెండేడికి ఏమి అదకలేదు, మూడేడికి అదకలేదు. మనం అయితే ఏం చెప్తాం, మూడేళ్ళ నుంచి ఏస్ ప్రిపేర్ అవుతున్నాం, మా ఆవిడకి సీటర్ రాలేదు, వేస్ట్ అండి. మనేద్దాం, నాలుగో సంవత్సరానికి ఏకంగా అడుగులు అడుగులు పెరిగింది, ఐదో సంవత్సరానికి అక్కడికి వెళ్ళిపోయింది కల్ప వృక్షాల. ఐదేళ్ల లాస్ ఒకే ఒక క్రాప్ తోటి వచ్చేస్తుంది. మరి ఆరో సంవత్సరం అంతా ఏంటి లాభేగా, ఒక ఐఎస్ లాంటిది ప్రిపేర్ అయితే కష్టపడ్డ మూడు నెలలేళ్ళే తర్వాత పరిస్థితి. ఆడ పిల్లలు ఐఎస్ ఆఫీసర్లు అవుతారు, పిల్లల పిల్లలు ఐఎస్ ఆఫీసర్లు అవుతారు, వాళ్ళ అమ్మాని ఒక్కడ కష్టపడితే ఆడ కొడుకులు ముఖేష్ అమ్మాని అనిల్ అమ్మాయి కోటేశ్వర్లు అయిపోయారు, వాళ్ళ పిల్లలు ఇప్పుడు వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు కూడా వాళ్ళ కొడుకు కొడతారేమో పిల్లలు, టాటాలు ఎంతకాలం నుంచి టాటాలు 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 టాటా టాబాయి బాయ్ కొట్టుకుపోతున్నారు. కాబట్టి చదవాలి రా, అన్ని ఆటంకాలు వచ్చినా చదువు లేకపోతే పెద్ద బోర్డు సున్నా జీరో. ఇది రావాలంటే ఏం చేయాలి, చదువుకోవాలి, అదే ఆనందంతో కష్టపడి కాదు ఇష్టపడి లవ్ ఇట్ జాయ్ ఇట్ ఎంజాయ్. ఓకే, కర్మయోగం అంటే పని నువ్వు చేసుకుంటే లేవు, ఫలితం కోసం ఆలోచించావు మీకు పెరిగితే ఆటోమేటిక్ ఫలితం వస్తుందండి. చేసినోడికి చేసుకున్నంత, చదివినోడికి చదువుకున్నంత, ప్రాక్టీస్ చేసినట్టు ప్రాక్టీస్ చేస్తున్నంత రిజల్ట్స్ వస్తాయి. కర్మయోగం అంటే అండి జాగ్రత్తలు బాగా చేయడం కర్మయోగం. ట్రాన్స్లోకి రోజు రెండు పూటలు అయితే అది కర్మయోగం, రెండు పూటలు తిన్నప్పుడు రెండు పూటలు ట్రాన్స్లోకి వెళ్ళడానికి ఏం పోయిందండి మీకు, కరెక్ట్గా 9:30 to 9:00 క్లాస్ కావడం కర్మయోగం, నీట్గా రిలాక్స్గా కూర్చోవడం కర్మయోగం, మీ డ్యూటీని మీరు చేయడమే కర్మయోగం అంటే, అది బ్యూటీని ఇస్తుంది, గొప్ప బ్యూటీని ఇస్తుంది. ఓకే, నెక్స్ట్.